సురక్షితంగా కాపాడి ఇంతవరకు తల్లి పాలు తాగుతూ ఎదుగుతున్న బిడ్డ, ఇదిగోనైనా ఈ 6వ మాసములో ఆహారం తినటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగోనైనా బిడ్డకు ఆహారం తినిపిస్తుండగా దినదినము బిడ వృద్ధి పొందుటకు, బలము పొందుకోవటానికి, శక్తి పొందుకోవటానికి మీ కృప దయచేయండి. బిడ్డను ఆశీర్వదించండి. ఇక మీ ఒడిలో, మీ రెక్కల నీడలో, మీ కౌగిటిలో బిడ్డను భద్రపరిచి మీ దయందు, మనుషుల దయందు, ఇదిగో జ్ఞానమందు, వయస్సునందు బిడ్డ పెరిగి పెద్దవాడై మీకు మహిమకరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేసి పసిబిడను దీవించి, ఇదిగో నాయనా అయా మీకు వందనాలు. బిడ ఎడల మీరు ఏ ప్రణాళిక, ఏ ఉద్దేశము ఇదిగో తల్లి గర్భంలో ఉన్నప్పుడే కలిగి ఉన్నారో, ఆ ఉద్దేశం, ఆ ప్రణాళిక అంతా బిడ ఎదిగినప్పుడు నెరవేర్చబడుటకు నాయన మీరే సహాయం చేయమని, మీ బలమైన హస్తపు నీడలో భద్రపరచమని, ఇదిగో నాయన ఆశయని, సురేఖను కూడా మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాను. దీవించి ఈ బిడ్డను ఎలాగూ పెంచాలో, ఇదిగో నాయన మీ యందు భయభక్తులతో చిన్నతనము నుండి వాక్యములో, మీ సన్నిధిలో, మీ సహవాసంలో బిడ్డను పెంచి పెద్ద చేసే ఆ భాగ్యం, ఆ జ్ఞానం వారికి కూడా ఇచ్చి నడిపించమని, ఇక బిడ ఎదిగినప్పుడు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే బిడ్డగా ఉండినట్లు కూడా మీ కృప దయచేయమని. ఇటు సంతోషంలో ఎందరో పాలుపొప్పులు పొందారో నాయన, వారందరిని కూడా మీ కృపగల హస్తాలకు అప్పగిస్తుండగా దీవించమని. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ పసిబిడకు ఆహారము తినిపిస్తుండగా, ఇదిగో నాయన తిని, ఇదిగో నాయన అయా బిడిన ప్రభు, అయా వర్ధులుటకు నాయన, అయా నీకు వందనాలు స్తోత్రాలు నాయన, మీ చేత పోషింపబడటానికి మీ కృప దయచేసి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, నాడుకెళ్ళి అన్నలో పడితే చెప్పులు కట్టండి అందరూ. ఫోటోది ఫోటోది.